న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ వారికి గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కౌన్సిలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. తాగి వాహనం నడిపిన 3173 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం తాగి వాహనం నడిపిన వాహనదారులందరికీ కూడా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో వీరికందరికీ కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా 4000 పైచీలకు 3 కమిషనరేట్ల పరిధిలో 4000 పైచీలకు మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. వారందరికీ కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే వీరందరికీ కూడా ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత వీరికి సంబంధించిన వీరిని కోర్టుకు పంపించడం జరిగింది. పేరెంట్స్ సమక్షంలోనే వీరందరికీ కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడ పట్టుబడ్డారు, ఏం జరిగింది అక్కడ? మేము పట్టుబడ్డాము ఇక్కడ మనం చిన్న ఓఎస్ హాస్పిటల్ సిగ్నల్ దగ్గర అండి. 10 o'clock నాకు పట్టుకున్నారు, 10 o'clock పట్టుకున్నారు. 12 గంటల దాకా పర్మిషన్ అయితే ఇచ్చారు గవర్నమెంట్. 12 గంటల దాకా 12 గంటల నుంచి పట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు కదా. అప్పుడు కాకుండా 10 గంటలకే పట్టుకున్నారు. 11 గంటల దాకా పట్టుకొని అప్పుడు తర్వాత ఇక పిఎస్ బొమ్మని చెప్పేసి మళ్ళీ పెనాల్టీ కట్టుకోమని చెప్పేసి ఇంక ఇక్కడ లైన్ నిలబడి పట్టుకోవడం. మద్యం తాగి వాహనం డ్రైవ్ చేయొద్దు అన్నారు, కానీ మద్యం తాగి వాహనం నడపమని చెప్పలేదు కదా. పర్మిషన్ వాయిన్స్లకు మద్యం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు 12 గంటల వరకు, కానీ తాగి నడపొద్దు అన్నారు. తాగి నడపొద్దు అన్నారు, కరెక్టే. వైన్స్ పెట్టి ఒక దగ్గర రోడ్డు మీదనే వైన్స్ దగ్గర మార్కెట్ కొంచెం ముందర పోగానే మార్కెట్ మళ్ళా పక్కనే వైన్ షాప్ ఉంటుంది, నువ్వు పక్కనే బార్ షాప్ పెట్టావు, కావాలని రోడ్డు మీకు రావాల్సిందే కదా. పక్కన ఏం లోపం తడిసి ఏం లోపం చెప్పు, వైన్ షాప్ తడిసి ఏం లోపం అసలు బంద్ చేసుకుని కూర్చోవాలి అంతే కదా. చూసుకోవచ్చు వాహనదారులకు 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలోనే మేము తాగి వెళ్ళాము అని చెప్పి ఇక్కడ వాహనదారులు అయితే చెప్తున్నారు. వీరికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో దాదాపుగా 4000 పైచీలకు వీరంతా కూడా పట్టుబడడం జరిగింది. మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారందరికీ కూడా ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గోషామహల్లో ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కోర్టుకు పంపిస్తారు. కోర్టు అక్కడ ఫైన్ వేయడమో వేరే శిక్ష వేయడమో జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం తాగి రోడ్డుపైకి వచ్చిన వారందరినీ కూడా ఒక కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.